బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో ఈరోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ, రెండు చుక్కలు జీవితానికి ఒక మెట్టు, 5 సంవత్సరాల లోపు గల పిల్లలకి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని అన్నారు. పిల్లలను పోలియో మహమ్మారి నుండి కాపాడుకోవడానికి, భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా తాము బిడ్డకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి. అందరికి అందుబాటులో ఉండే విధంగా పోలియో చుక్కలు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు బాలిక గాని బాలుడు గాని పల్స్ పోలియో చాలా తీసుకోవడం చాలా అవసరం. భవిష్యత్తు ఆరోగ్యరీత్యా 2 చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. వారు పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం 2 చుక్కల పల్స్ పోలియోను ఇప్పించాలి. పల్లెటూరులో కూడా కేంద్రాలు ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలో కూడా మాతా శిశు దవాఖానతో పాటు 3548 మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు. 15 సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పల్స్ పోలియోను వారికి అందజేస్తారు. చూడటానికి 2 చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు పల్స్ పోలియో లేనప్పుడు విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేటి పోలియో వ్యాధులు, ఆ వ్యాధులు ఈ వ్యాధి. ఇప్పుడు వ్యాధులు తగ్గటానికి కారణం పల్స్ పోలియో చుక్కలు తీసుకోవడం, తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడటం కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మన బాన్సువాడ మాతా శిశు దవాఖానలో ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పల్స్ పోలియో పాల్గొన్నాం. ఈ సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి, డాక్టర్లకు, సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో తమ బిడ్డలను తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి 2 చుక్కలు పల్స్ పోలియో నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పుట్టి నుంచి 5 ఏళ్ళ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తల్లిదండ్రులు శ్రద్ధగా పాటించవలసిందిగా.